మిరాకిల్ న్యూస్ అని ఒక అద్భుతమైన ఆరోగ్యప్రదాయని దివ్యాంగుల గురించి తెలుసుకున్నారండి. ఆకులు మొక్క ఆకులు ఉపయోగం ఏంటి, అవి కాదు ఇంకా ఆకులు ఫ్రై ఎలా తయారు చేయాలి, ఆకు వల్ల ఇందాక ఎన్ని ఉపయోగాలు మళ్ళీ తెలుసుకున్నారండి. ఈరోజు మనం పొరన్నవ ఆకు పెసరపప్పు శనగపప్పుతో ఫ్రై చేసామండి, టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఈ ఆకు ఫ్రై ఎలా తయారు చేయాలా చూద్దారండి. ఈ పొరన్నవ ఆకులు రెండు రకాలండి, ఒక తెల్ల కలిచారు ఎర్ర కలిచారు అని రెండు రకాలు ఉంటాయి. కొన్ని ఎర్ర పూలు ఉంటాయి, కొన్ని తెల్ల పూలు ఉంటాయి. తెల్ల కలిచారు చాలా మంచిది ఆరోగ్యాన్ని, తెల్ల కలిచారు మంచిది. ఈ ఆకును మనం పప్పులో కలిపి వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. చూడండి తెల్లగా ఉంచండి పూలు, తెల్ల కలిచారు. ఈ ఆకులు కషాయం కూడా చాలా మంచిదండి, కిడ్నీలో స్టోన్స్ కరిగించడానికి, కిడ్నీలు బాగా పనితీరు మెరుగుపరచడానికి చాలా దోహదపడుతుంది. ఇంట్లో ప్రతి భాగం ఉపయోగపడుతుంది, ఆకులు ఉపయోగపడతాయి, కాండం ఉపయోగపడుతుంది, వేర్లు కూడా ఉపయోగపడతాయి. లివర్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది, ముఖ్యంగా అధిక రక్తపోటు నియంత్రించడానికి బాగా దోహదపడుతుంది. పొరన్నవ ఆకు ఎంత బాగుంది చూడండి, లేచగా యాంటీ యాక్సిడెంట్ అండి. ఇది హార్ట్ ప్రాబ్లమ్ తగ్గించడానికి దివ్యవస్తుంది పొరన్నవ ఆకు. పేర్లోనే ఉందండి ఈ ఆకు యొక్క గొప్పతనం. పొరన్నవ అంటే మనలో ఉండే జబ్బులను తగ్గించి మళ్ళీ పునరుజ్జీవనం కావిస్తుంది. పునర్నవ తిని నాసరాక అని కూడా అంటారు. ఎంత బాగుంది చూడండి, అన్ని రకాల జబ్బులు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతున్నాను. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పునర్నవ ఆకు ఫ్రై చేస్తున్నామండి. ఆకు కావాలి కదా మనకు, మా రూఫ్ గార్డెన్ బోర్డు ఆకు వచ్చిందండి. ఇందులో మేము తోటకూర వేసామండి, తోటకూర వేస్తే ఎంత చూడండి గుండకలు రాకు బురగరాజు వచ్చేసింది చెట్టు గుండె నిండుగా. అలాగే పునర్నవ ఆకు కూడా వచ్చిందండి. ఇది పునర్నవ ఆకు ఇక అన్ని గుండెల్లో వచ్చిందండి. ఈ ఆకని తీసి ఈరోజు మనం ఫ్రై చేస్తున్నాం. అన్ని కుండీలో వచ్చిందండి ఆకు, ఇలాగ చూడండి అలా వచ్చింది. ఇంతలో మేము మెంతులు వేసామండి, మెంతి తోట కూడా వేసి చూడండి అంత ఇదే పునర్నవకు వచ్చింది. ఎంత ఆకు వచ్చింది చూడండి, ఎంత పొరన్న ఆకు కదండి. ఆకని తీయాలండి ఇప్పుడు, ఆకు బాగా కడిగేసి ఆకే తీసుకోవాలి. ఈ చుట్టూ పొరగంటాకు ఎంత బాగా వచ్చింది చూడండి, గ్రీనిష్గా బంగారం అండి. కోసే కొద్దిదే వస్తూ ఉంటుందండి, ఎంత బాగుందండి. ఇందులోనే మధ్యలో పునర్నవ ఆకు వచ్చిందండి, ఇది 4-5 సార్లు కోసం మళ్ళీ వచ్చేసింది చూడండి పునర్నవ. పొరన్నవ ఆకని ఇవాళ ఫ్రై చేస్తాం కదండి చూడండి. పొరన్నవ ఆకు ఫ్రైకి 2 పచ్చిమిర్చి కావాలండి మనకు, చూడండి బాగా వచ్చే చూడండి పచ్చిమిర్చి. 2 మిర్చి ఎక్కువ వేస్తాం కదండి, 1 పచ్చిమిర్చి సరిపోతుంది.
మా రూఫ్ గార్డెన్లో పునర్నవ ఆకండి. ఎంత ఎంత వచ్చింది చూడండి, మా రూఫ్ గార్డెన్లో పునర్నవ ఆకం చాలా ఎక్కువ వచ్చింది కదండి. ఆరోగ్యం చాలా మంచిదండి. కిడ్నీలో స్టోన్స్ కలడానికి బ్రహ్మాచలం ఉపయోగపడుతుంది. పునర్నవ ఆకు రూఫ్ గార్డెన్లో పునర్నవ ఆకు పునర్నవ ఆకు ఫ్రైకి కావాల్సిన పదార్థాలండి. చూడండి ఎంత వచ్చింది చూడండి, పునర్నవ ఆకు ఎంత మా రూఫ్ గార్డెన్లో వచ్చింది ఆగండి. ఎంత ఆగి తీయాలండి. పునర్నవ ఆకు, పెసరపప్పు, శనగపప్పు, నెయ్యి అండి, రెండు స్పూన్లు నెయ్యి తీసుకున్నాను. పోపు నెయ్యి కావాలి, నెయ్యి నెయ్యి బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, టేస్ట్ సరిపడా సాల్ట్, సాల్ట్ ఇంతండి. పునర్నవ ఆకు ఫ్రై కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా. ఈ పెసరపప్పు, శనగపప్పు బాగా ఉడబెట్టుకోవాలండి. ఇలా మూత పెడితే బాగా ఉడికిపోతుంది కదండి. మూత పెట్టి బాగా ఉడకబెట్టుకోవాలండి. కర్రలపోయి మీ తొందరగా అయిపోతుంది వంట. అప్పుడే పప్పు ఉడికిపోయింది చూడండి, పప్పు మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా ఆకేయాలండి ఇప్పుడు మనం. ఉడికిపోయిందండి చూడు, ఇలా మెత్తగా స్మూది చూడండి ఎంత బాగా ఉడికిపోయింది మెత్తగా. ఇలా ఇప్పుడు ఆకేయాలండి మనం. యాగంత ఒలిచాం కదండి, ఆకే తీసుకోవాలండి. ఈ కాళ్ళు కూడా పడేయకుండా మనకు కషాయానికి ఉపయోగపడతాయి. ఈ కాళ్ళతో కషాయం చేసుకుని తాగితే కిడ్నీలో స్టోన్స్ కలడానికి బాగా ఉపయోగపడుతుంది. చూడు ఆకు కడిగి బాగా ఒలిచాం కదండి, ఆకులో తీసుకున్నాం కదా, ఈ ఆకులని ఇప్పుడు పప్పుతో కలిపి ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేయాలి. పప్పుతో పాటు పొరన్న వాగు కూడా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. రెండు నిమిషాలు ఉడికిపోతుంది, ఆకు లేతగా ఉంది కదండి. కొద్దిసేపు మూత పెట్టదా. ఇందులో కొద్దిగా సాల్ట్ వేయాలండి, సాల్ట్ ఎక్కువ పడదండి. ఆకుకూరలకు ఎక్కువ సాల్ట్ పడదండి, తక్కువ పోతుందే సరిపోదు. ఒక స్పూన్ కంటే తక్కువ వేసాను. పప్పుతో పాటు ఆకు కూడా బాగా మెత్తగా ఉడకాలి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, చెట్లు ఆగండి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తాను మేము. కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది కదండి, ఆరోగ్యం చాలా మంచిది వెల్లుల్లిపాయ.
అయిపోయిందండి. ఆ పోపిందులు కలిపెడవే. ఇందులో కొద్దిగా వడియాలండి, ఉల్లిపాయ వడియాలు. చాలా మంచిదండి, చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగొస్తుంది వేసి. ఇందులో కూడా ఆవాలు, మినపప్పు వేసి బాగా ఉల్లిపాయలు కలిపి ఎండ పెడతాం. పోపు ఎంత బాగుంది చూడండి. ప్రౌఢీకి వచ్చే కాయపడవండి. ఇందులో పోపంతి ఇలా ప్రౌఢీకి వచ్చింది కదండి, ఎంత బాగా వచ్చింది చూడండి. ఇందులో మళ్ళీ వేసేయాలి. ఫ్రై చాలా బాగా వచ్చిందండి. కురన్నవాకు పెసరపప్పు శనగపప్పు ఫ్రై ఎంత బాగా వచ్చింది చూడండి. అయిపోయిందండి, తీసుకోండి. కురన్నవాకు ఫ్రై రెడీ అయిపోయిందండి, ఎంత బాగా వచ్చింది చూడండి. అరగని చాలా మంచిది. పునర్నవ ఆకు ఫ్రై ఎంత బాగా వచ్చింది చూడండి. పెసరపప్పు శనగపప్పు వేసి చేసాం కదండి, ఆరోగ్యం దివ్యవిషం అండి. ఆయుర్వేద లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. నేను వారానికి ఒకసారి మరి ఇలాగా పునర్నవ ఆకుతో ఫ్రై చేసుకోవచ్చు, పప్పులో కలిపి తింటే ఆరోగ్యం చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేస్తారు కదండి, ఇలాగా ఫ్రై చేసుకొని ఆ టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి, కామెంట్స్లో పెడతారు కదండి. పునర్నవ ఆకు ఫ్రై అండి, పెసరపప్పు శనగపప్పు వేసి ఫ్రై చేశాను, ఎంత బాగా వచ్చింది చూడండి. ఆరోగ్యం చాలా మంచిదండి. కిడ్నీలో స్టోన్ కలిగించడానికి బ్రహ్మాసలాగా ఉపయోగపడుతుంది ఈ ఆకు. కిడ్నీకి దివ్య ఔషధం అనేది. ఈ వీడియో ఎంత నచ్చిందండి, ఎంత బాగా వచ్చింది చూడండి ఫ్రై. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ వారానికి ఒకసారి రెండుసార్లు మనం ఈ పునర్నవాగా తింటుంటే ఆరోగ్యం చాలా మంచిది కదండి. వీడియో ఎంత నచ్చిందండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.